రామాయణంలో హనుమ సీత అన్వేషణ చేస్తున్నటువంటి కాండను హనుమంతుడి యొక్క ఆంజనేయ కాండ అని పెట్టచ్చు, లేకపోతే సీత అన్వేషణ కాండ అని పెట్టచ్చు కదా. ఎందుకని సుందరకాండ అని అన్నారు? చక్కటి ప్రశ్నమ్మ. మొదటి కాండ బాలకాండ. రామచంద్రమూర్తి జననము అరణ్యానికి వెళ్ళటం, అంటే యజ్ఞ సంరక్షణ చేసే విధానం మొదటి. రెండవది అయోధ్యకాండ, దాంట్లో అరణ్యవాసాన్ని స్వీకరించడం కోసం వెళ్ళటం. తర్వాత అరణ్యకాండ, కిష్కింధకాండ, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్న కథను అనుసరించి నామకరణం చేశారు కదా. సుందరకాండ అని ఎందుకు చెప్పారు? ఇది సుందరమైనదా అంటే, సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరో కపిహి అంటూ సుందరే కిమ్న సుందరం అంటాడు. సుందరకాండలు అన్నీ సుందరంగానే ఉంటాయి కాబట్టి సుందరకాండ పెట్టారు అనుకుంటే పూర్తి నిజం కాదు. ఎందుకంటే మంత్రశాస్త్రంలో ఆంజనేయుణ్ణి సుందర అని పిలుస్తారు. సుందరస్య చ మంత్రస్య. వాల్మీకి ఋషి ఉచ్యతే ఆంజనేయో దేవతాచ మారుతాత్మేచి కీలకం శక్తిశ్చ అంజనీ సూను వాయుపుత్రేతి కీలకం. సుందరకాండలో అద్భుతమైన మంత్రాలన్నీ ఉన్నాయి. మానవ జీవన శ్రేయానికి అవలంబించాల్సిన విధి విధానాలన్నింటినీ ఆవిష్కరించటం జరిగింది. నిజానికి ప్రతి దేవతామూర్తి కూడా మంత్రంతో పట్టుబడతాడు. ఆ మంత్రము ఆ దేవత యొక్క రూపాన్ని ప్రవర్తనను వివరిస్తుంది. ఆ సుందరకాండలో ఆంజనేయుడు 100 యోజనాల సముద్రాన్ని దాటి సీతమ్మవారిని తెలుసుకొని ఆ జాడను రామచంద్రమూర్తికి తెలియజేయటంతో కథ ముగుస్తుంది. మనం కూడా మనలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని గుర్తించి అది గుర్తించటానికి అవసరమైన సాధనా క్రమాన్ని అందుకోవటానికి ఎలాంటి సాధన చెయ్యాలో తెలియజేసేదే అద్భుతమైనటువంటి సుందరకాండ. ఉదాహరణకు మీకు విదేశాలకు వెళ్ళాలని ఉంది, వీసా రావటం లేదు, ఏం చెయ్యాలి అంటే మొదటి సర్గలోని 11వ శ్లోకం, 68 సర్గలు ఉంటాయి సుందరకాండలు, 3869 శ్లోకాలు ఉంటాయి. దానిలో ప్లవంగ ప్రవరైర్దృష్ట ప్లవనే కృతనిశ్చయ వవృధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు, అంటే రామచంద్రమూర్తి ఆజ్ఞ మేరకు సీతమ్మను చూడాలన్న ఆలోచనతో 100 యోజనాల సముద్రాన్ని దాటదామని నిశ్చయించుకున్న హనుమంతుణ్ణి అక్కడున్న కపివీరులంతా పొగిడితే సముద్రము పౌర్ణమి నాడు ఎలా ఉప్పొంగుతుందో అలా హనుమంతుడు ఉప్పొంగాడు. ఈ శ్లోకాన్ని రోజు 108 సార్లు పారాయణ చేస్తూ అరటిపండును నివేదన చేయగలిగితే నీ కోరిక నెరవేరుతుంది. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తతే శుభాశుభ అవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. నీకు మనశ్శాంతి లేదు, అనేకమైన పరిస్థితుల కారణంగా నువ్వు చీకాకు పడుతున్నావు, నిశ్చలంగా ఉండలేకపోతున్నావు. అలాంటి సమయంలో ఆంజనేయుడు సీతమ్మను బాగా వెతికి ఎక్కడా కనపడకపోతే బాధపడుతూ ఆమెను వెతికే క్రమంలో నిద్రిస్తున్న అనేక మంది సుందరీమణులను చూశానే నా బ్రహ్మచర్య వ్రతం ఏదైనా దెబ్బతిన్నదా అని ఆలోచిస్తూ ఒక మాట అంటాడు. అన్ని ఇంద్రియాలను ప్రేరేపించేది మనస్సే. ఆ మనస్సు ఎక్కడ నాకు వికారం చెందలేదు, కనుక నా బ్రహ్మచర్య వ్రతానికి ఎలాంటి విఘ్నము కలగలేదు, మనస్సు స్థిరంగా ఉంది అన్నది ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము 208 సార్లు పారాయణ చేస్తూ పంచదారను నివేదన చేస్తూ 40 రోజులు కనుక నువ్వు పారాయణ చేయగలిగితే మనశ్శాంతి నీకు తప్పకుండా కలుగుతుంది. ఇలా జీవిత పరమార్థాన్ని అద్భుతమైన కథ ద్వారా వివరిస్తూ ఎదుర్కొనే సమస్యలనన్నింటినీ ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేసే మంత్రశాస్త్రము సుందరకాండ. మంత్రశాస్త్రంలో ఆంజనేయుణ్ణి సుందర అన్న నామంతో కీర్తించటం జరిగింది, అభివర్ణించటం జరిగింది. అందుకే సుందరకాండకు ఇన్ని మంత్రాల సమాహారంగా ఈ అద్భుతమైన వాంగ్మయాన్ని మీకు అందజేస్తున్నాను. అభ్యాసం చేసి ఇహాన్ని
ఫరాన్ని, రెండింటినీ అందుకునే ప్రయత్నం చెయ్యమని మనకు తెలియజేయటం కోసం వాల్మీకి మహర్షి, దానికి మీరు అన్నట్టు సీతాన్వేషణ కాండను, ఆంజనేయ కాండను కాకుండా సుందరకాండ అన్న నామకరణం చేయటం జరిగింది.